हाय फ्रेंड्स, वेलकम टू एनम्स किचन। मनम ई रोजु एंतो आरोग्यकरमैन पेसरट्टु टिफिन एला चेसुकोवडमो चूद्दाम। रालु लेकुंटा चूसी रेंडु कप्पुल पेसर्लनी बागा कडिगी रात्रंता नानबेट्टुकोवालि। మరుసటి రోజు ఈ విధంగా నానిన పెసల్లని మిక్సీ జార్లో వేసుకొని వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకోవాలి। పిండి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాక మిగతా పెసల్లని కూడా గ్రైండ్ చేసుకోవాలి। పెసరట్టు పల్చగా రావాలంటే పిండి కొంచెం పల్చగా ఉండేట్టు చూసుకోవాలి। రుచి కి సరిపడ ఉప్పు, పెసరట్టు క్రిస్పీగా రావడానికి 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి। బియ్యపిండి లేని వాళ్ళు పెసర్లతో పాటు 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసి నానబెట్టుకోవాలి। స్టవ్ మీద ప్యాన్ పెట్టి అట్లు ఈ విధంగా వేసుకోవాలి। ఒకవైపు కాలిన పెసరట్టుని తిప్పి రెండో వైపు కూడా కాల్చుకోవాలి। రెండు వైపులా కాల్చుకున్న పెసరట్టుని పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హెల్దీ పెసరట్టు రెడీ। బియ్యపిండి వేసుకోవడం వల్ల పెసరట్టు ఎంతో టేస్టీగా క్రిస్పీగా వస్తాయి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి।